శివలింగ సినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కావడం జరుగుతుంది. మరి ఈ యొక్క సినిమా మనందరికీ తెలుసు, కన్నడలో సేమ్ టైటిల్లో శివరాజ్ కుమార్ గారు యాక్టింగ్ చేయడం జరిగింది. దాదాపుగా కన్నడలో 100 రోజుల పాటు ఈ సినిమా సుమారుగా 40 సెంటర్లో 100 రోజుల పాటు ఈ సినిమా ఆడినటువంటి ఘనత. మరి ఆ యొక్క కాంటెంట్ కథను రీమేక్ రైట్స్ తీసుకుని లారెన్స్ గారు హీరోగా మరియు రితికా సింగ్ వాసు గారి దర్శకత్వంలో అభిషేక్ ఫిలిమ్స్ మన యొక్క మిత్రులు రమేష్ పిల్లయ్య గారు నిర్మాణ సారథ్యంలో మరి వారి యొక్క బ్యానర్ అభిషేక్ ఫిలిమ్స్ ద్వారా తెలుగులో నిర్మించడం జరిగింది. మరి ఈ సినిమా ఎప్పుడో కాపీ రెడీ అయింది, దాదాపుగా జనవరి ఫిబ్రవరి మాసంలోనే సంక్రాంతికి వద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. మరి సమయం సరైన సమయం మూలంగా మరి ఈరోజు సమ్మర్లో రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచనతో మరి 14వ తేదీన, ఎందుకంటే అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి. మరి ముఖ్యంగా సినిమా గురించి తీసుకుంటే వాసు గారి దర్శకత్వంలో లారెన్స్ మరియు రితికా సింగ్, లారెన్స్ గారి గురించి మనందరికీ తెలుసు, దాదాపుగా గత సినిమాలు ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకొని మరి ఎంత ఘన విజయాన్ని సాధించాయో మనందరికీ తెలుసు. కాంచన కానీ గంగ కానీ మరి గత సినిమాల కంటే కూడా ఒక డిఫరెంట్గా, అంటే ఆ సినిమాల కంటే రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తూ మరి ఈ సినిమా ప్రేక్షకులను ఇంకా మెప్పించడానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ ఎన్నో ఉన్నాయి. ఇందులో హర్రర్ థ్రిల్లర్తో పాటు ఈ సినిమాకి వెరీ బిగ్ అసెట్గా పాటలు మరి ఎంటర్టైన్మెంట్తో కూడుకున్నటువంటి ఈ సినిమా, ఇప్పటికే సినిమా కాపీ చూసినటువంటి పెద్దలందరూ కూడా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మిత్రులు చాలామందితో ప్రశంసలు పొంది పూర్తిగా కాన్ఫిడెంట్తో ఉన్నప్పుడే ఆ సినిమాను పోస్ట్పోన్ చేయడానికైనా కూడా ముందాడడం జరుగుతుంది. మరి అలాంటి కాన్ఫిడెన్స్తో మన యొక్క నిర్మాత గారు రమేష్ పిల్లయ్య గారు ఉండడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి సరైన సమయం వచ్చినటువంటి పరిస్థితి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి 14వ తేదీన, ఎందుకంటే లారెన్స్ అనగానే దాదాపుగా చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్ద మనుషుల వరకు ప్రతి జానర్లో మరి ఆడియన్స్ ఉంటారు కాబట్టి, ఎందుకంటే వారి యొక్క నృత్యం కానీ యాక్టింగ్ కానీ ఆ విధంగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి జానర్ ఆడియన్స్ని రీచ్ చేసుకోవడానికి వీలుండే సమయం కావాలని చెప్పేసి 14వ తేదీన ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడానికి మరి డేట్ నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యొక్క సినిమా చూసి మరి మా యొక్క సురక్ష ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా యావత్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా యాక్టింగ్ పరంగా లారెన్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లో ఇమిడిపోయి చేయడం జరుగుతుంది కాబట్టి మరి గత 2 సినిమాలను ఎంత విజయవంతం చేశారో దానికంటే రెట్టింపు ఉత్సాహంగా ఆడియన్స్ను మెప్పించే విధంగా ఈ యొక్క సినిమా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమా చూసి ఈ యొక్క సమ్మర్లో ఆనందించి రిలీజ్ పని వాసు సార్ డైరెక్ట్ పని பெரிய ஹிட் ஆயாங்க சில்வர் ஜூப்ளி மூவி. அந்த படம் தமிழில் வந்து தமிழ் தெலுங்கில் ஷூட் பண்ணி ராகவா லாரன்ஸ் ரித்திகா சிங் தமன் மியூசிக்கில் இந்த படம் ஒரு ஃபேமிலி என்டர்டைன் படம். இந்த படத்தில் வந்து உங்களுக்கு 5 சாங்ஸ் இருக்குது, பியூட்டிஃபுல் சாங்ஸ், ஆக்ஷன், த்ரில்லர், ஹாரார், இந்த படத்தில் எல்லாமே ரொம்ப பியூட்டிஃபுல்லாக வந்திருக்கு. இந்த படத்தை நம்ம ஃபஸ்ட் டைம் தெலுங்கில் வந்து நம்ம ரிலீஸ் பண்ணுறோம், அபிஷேக் ஃபிலிம் சென்டராக வரும், அடுத்து ப்ரொடக்ஷன்ஸும் இங்கே பிளான் பண்ணியிருக்கோம். ஃப்ரெண்ட் மிஸ்டர் சிவகுமார் சார் தான் இந்த படத்தை ரிலீஸ் பண்ணுறார், இட்ஸ் மை க்ளோஸ் ஃப்ரெண்ட் ஃபார் பாஸ் மெனி இயர்ஸ். இது முன்னாடி படமான காஞ்சனா, காஞ்சனா நாங்கள் தான் டிஸ்ட்ரிபியூட் பண்ணோம் தமிழ்நாடு, ஹோல் தமிழ்நாடு, பெரிய ஹிட் ஆச்சு அந்த படம். அதை விட இந்த படம் ரொம்ப நல்லா வந்திருக்கு. லாரன்ஸோட ப்ரீவியஸ் மூவி 3 மூவிஸுமே தெலுங்கில் பெரிய ஹிட் ஆகிருக்கு, உங்களுக்குலாம் தெரியும். அதை விட இது பெரிய ஹிட்டாகும்.
இந்த ஏப்ரல் 14th இந்த ஹாலிடேயில் இந்த படம் பெரிய வரவேற்பு இருக்கும். நம்புகிறோம் சார், உங்கள் சப்போர்ட்ஸ் எல்லாம், மீடியா சப்போர்ட்ஸ் எல்லாம் எங்கள் கம்பெனிக்கு தேவை. தேங்க்யூ ஸோ மச்.